కూరగాయలకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. కారణం ప్రజలకు ఆరోగ్య రక్షణకు అవసరమయ్యే కూరగాయలు ఆకు కూరలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. అయితే డిమాండ్కి సరిపడా లభ్యం కావట్లేదు. నాణ్యత బాగుంటే ఎంతైనా ఖర్చు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం గొప్ప విషయం. ప్రస్తుతం డిమాండ్ ని అలాగే వాతావరణాన్ని బట్టి సాగు చేసే పంటల్లో కూరగాయలు ఆకుకూరల సాగు ముఖ్యమైనవి అని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండేవి కూడా కూరగాయలే. తక్కువ ధరకు లభ్యమయ్యేవి కూడా కూరగాయలు ఆకుకూరలే. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా అతి ముఖ్యమైనవే. ఇప్పుడు చూస్తున్న ఈ రైతు పేరు రామకృష్ణారెడ్డి. కూరగాయల సాగులో అందులో ముఖ్యంగా బీర సాగులో అద్భుతంగా రాణిస్తున్నారు. బీర పందిరి జాతి కూరగాయ పందిరిపైనే సాగు చేస్తేనే మంచి ఫలితాలను అధిక దిగుబడి పొందే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొంచెం సస్యరక్షణ చర్యలను పాటిస్తే కూరగాయల సాగు లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం కూరగాయలకు ఆకుకూరలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను రైతులు ఆర్జించే వీలుతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణలో ఎంతో కీలకం. ప్రభుత్వాలు కూడా రైతులకు ఎన్నో పథకాల ద్వారా రాయితీలు సబ్సిడీలు ఇస్తూ ఉండటం మనకు తెలిసిందే. బొమ్మినేని రామకృష్ణారెడ్డి, ఎలకుర్తి హైవేలి, గీసుకొండ మండల్, వరంగల్ డిస్ట్రిక్ట్. మేము గత 10 సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తున్నాము. మేము పందిరి పంటలకు వచ్చేసి 5 ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి తెలుసుకొని ఇప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీ క్రాప్లోకి వచ్చేసినామండి. అంటు సిస్టమ్ అండి ఇది. దీన్ని ప్లాంట్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఒకటి ఉందండి, వైజాగ్లో ఒకటి ఉందండి. అంటు కట్టడం అనండి. ఇది ఏంటంటే బీర, కాకర, సోర. ఇది నేతి బీరకాయ మీద అంటు అనేది వచ్చేస్తుంది. నేతి బీరకాయ లైఫ్ ఏంటంటే సంవత్సరం ఉంటుంది. దాన్ని లైఫ్ దీనికి వచ్చేటందుకు దాని అంటు దీనికి బీరకు అంటు కట్టడం జరిగింది. ఈ టెక్నాలజీ మేము తెలుసుకొని గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేశామండి. పోయిన సంవత్సరము టెక్నాలజీ ఈ టెక్నాలజీలో పండిస్తే ఒక ఎకరానికి 20 టన్నుల దిగుబడి వచ్చిందండి. అది చలికాలములండి. అదే వానాకాలంలో అయితే 30 టన్నులు వస్తుందండి. చలికాలంలో 20 టన్నులు తీసుకోవడం అంటే చాలా రికార్డు స్థాయి అనండి. 50 రూపాయలకు మాకు ఒక కిలో పలికిందనండి. టన్ను 50,000 అన్నట్టు మాకు వచ్చిన ఇన్కమ్ ఏంటంటే ఒక ఎకరానికి 10 లక్షల రూపాయల ఇన్కమ్ అండి. మాకు పెట్టుబడి కూడా అలానే ఉంటుందనండి. పెట్టుబడి ఒక ఎకరానికి 2 లక్షల నుంచి 2 లక్షల 50 వేల రూపాయల పెట్టుబడి అవుతుందండి. మాకు మిగులు పాటు 7 లక్షల రూపాయలు మినిమం మిగులుతాయండి ఒక ఎకరం మీద. ఈ టెక్నాలజీ బయట వాళ్ళకు కూడా సహకరిస్తున్నాము. ఈ సంవత్సరం ఒక బయట వాళ్ళకు కూడా ఒక 10 ఎకరాలు పెట్టియగలిగినాం. వాళ్ళు కూడా ఇప్పుడు మంచి ప్రోత్సాహంతో మంచి పంటలు పండిస్తున్నారండి. ఈ రైతులు అనేది వేరే పంటల నుంచి కూరగాయల స్థాయికి తప్పకుండా రావాలనండి. ఏంటంటే మన దేశంలో అతి తక్కువ మంది పండిస్తున్నారు. తినేటోళ్ళు ఎక్కువ ఉన్నారు, పండించేటోళ్ళు తక్కువైతున్నారు. యువకులు వస్తే మాత్రం అయితే మా సహకారం తప్పనిసరిగా ఉంటుందని మేము కోరుకుంటాం. బీరకు మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అందువల్ల రైతులు జాగ్రత్తగా సాగు చేస్తే బీర ఎప్పటికీ లాభదాయక పంట అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. గ్రాఫ్టింగ్ మొక్క 2 ఫీట్స్ నుంచి 2.5 ఫీట్స్ పెట్టుకోవాలి. ఒక ఎకరానికి 2,000 నుంచి 2,500 మొక్కలు పెట్టుకోవాలి. ఒక మొలక వచ్చేసి ఏంటంటే 16 రూపాయల దాకా కాస్ట్ పడుతుంది. వాళ్ళు ఇచ్చేది ఒక 8 రూపాయలు నుంచి 10 రూపాయలు తీసుకుంటారండి గ్రాఫ్టింగ్ చేస్తే. ఏంటంటే మన గింజలు డ్యామేజ్ వాళ్ళకి ఎక్కువ అవుతాయి అని అన్నట్టు. ఆ ఎక్కువ అవుడు కాస్ట్ అట్లా మనకి ఇక్కడికి మన చేనుకు మళ్ళీ మనం తెప్పించుకునేసరికి ఏమైందంటే 16 రూపాయల కాస్ట్ పడుతుంది ఒక మొలకకు. 2,000 నుంచి 2,500 ఒక ఎకరం పెట్టుకోవాలి. 35,000-40,000 రూపాయలు ఖర్చు వస్తుందండి. గింజలు పెట్టుకుంటే 10,000 అయ్యేది, అదనంగా ఒక 30,000 ఖర్చు వస్తుంది. అంత మందం హిల్లింగ్ బాగా పెరుగుతుంది అండి. కూరగాయ పంటల్లో వంగకు ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యం జరిగినా అందులో వంగకు సంబంధించిన వంటకాలు ఉండాల్సిందే. వంగలో తెలుపు, నలుపు, పొడుగు, పొట్టి రకాలు ఉంటాయి. గుత్తి వంకాయకున్న ప్రాముఖ్యత ఏ కూరగాయకు లేదని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం గ్రామానికి చెందిన సత్తల లక్ష్మీనారాయణ, ముత్యాల నాగేశ్వరరావు అనే రైతులు ఈ వంగ సాగును చేపట్టి వేరే ప్రాంత ప్రజలకు విక్రయిస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ అధికారులు ఇస్తున్న సూచనలు, సలహాలతో లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావులు వంగ సాగులో మంచి దిగుబడి సాధిస్తున్నారు.
ప్రభుత్వం అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని రైతు నాగేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పంటను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నానని, ప్రతి రైతు తనకున్న కొద్దిపాటి స్థలంలో అయినా సరే కూరగాయల సాగు చేస్తే లాభం ఎక్కడికి పోదనంటారీనా. వంగ సాగులో సస్యరక్షణ చర్యలు చాలా మటుకు చేసుకోవాలని, శీతాకాలంలో ఇంకొంచెం జాగ్రత్తగా చేసుకుంటే లాభాలు వస్తాయనంటున్నారు ఈ రైతులు. 3 రకాల వంగ సాగు చేస్తున్నామని, 3 రకాలకు అంతే డిమాండ్ ఉన్నా గుత్తి వంకాయ రకానికి మాత్రం బాగా డిమాండ్ ఉందని అంటున్నారు. మాది ఆసంక మండలం అండి, కదమల గ్రామం. ఇది ఒరిది పండించే భూమి మీద మేము వంగ తోటలు వేస్తామండి. కూరగాయలు అండి, వంగ, మిరప, బెండ, తర్వాత బీర, కాకర, దొండ, అన్ని రకాలు పండుతాం ఈ భూమి మీద. కాబట్టి అండి, ఈ భూమికి ఎకరాకి మేము కౌలు తీసుకున్నామండి. ఇది కౌలు తీసుకున్న భూమిలో మేము బోదులు తవ్వండి, వంగనారు పోసాను మేము సొంతంగానే. దాన్ని అడుక్కి ఒక మొక్క చెప్పిన మేము గజానికి 3 మొక్కల లెక్కనే నాటుతామండి. నాటిన వారానికే మళ్ళా ఎరువులు మందు వేస్తామండి, 20-20 యూరియా కలిపి. మళ్ళా 15 రోజులకి ఒకసారి మళ్ళీ 28 అంటే బస్తా 1950 రూపాయలు తీసుకున్నారు మాకు. ఇప్పుడు ఆ 2-3 కోట పెడతామండి. అది 3 కోట పెట్టిన కాడి నుంచి మాకు కోపం వస్తుందండి. ఇలాగ పురుగు మందులు, వాస్తదిన్ను, మోనోక్రోటోపాసు, షాపు, ఎంటర్కాలు, అలాంటి మందులు కొట్టి మేము దాన్ని కంట్రోల్ చేస్తామండి. చేసిన 60 రోజులకి మాకు కాపు ఇస్తుందండి. మాకు 60 రోజులు కాపు ఇస్తే ఎకరాకు ఒక 20 క్వింటాల్ నుంచి 25 క్వింటాల్ దాకా దిగుబడి ఇస్తుందండి. ఆ దిగుబడి మేము దాన్ని జాగ్రత్త మార్కెట్ పట్టుకెళ్ళండి, హోల్సేల్ మార్కెట్లో అమ్ముకుంటామండి. భూసారం పెరిగండి. వరి వేసినా ఏమి వేసినా సరే భూసారం పెరిగి పంట బాగా దిగుబడి ఇస్తుందండి. ఇదే కాలీసీలు వేసామనుకోండి, ఈ దిగుబడి లేకుండా చేను ఎక్కదండి. ఈ మందుల వల్ల, పెంట వల్ల, మేము పెట్టి మందుల వల్ల అభివృద్ధి అవుతుందండి వ్యవసాయం. వ్యవసాయం కోసం కొంతమంది ఏం చేస్తారంటే అది బాబా వంగతోట వేస్తే పని చేయదు అంటారు. అదే అనవసరం అండి. అది వంగతోట ఏం చేయను బ్రహ్మాండంగా ఏ పంటకి అంచారా రోజా అండి. అలాంటి పొలాలు పండించండి, ఏ పొలం అయించారో పండించి వచ్చండి. ఒక పళ్ళం తప్ప మిరక చేను అన్నది ఎక్కడైనా సరే వంగతోటలు వేసి కూరగాయలు పండించి వచ్చాను. కూరగాయల సాగు అనేది రైతుకు ఎప్పటికీ లాభసాటిగా ఉంటుందని అంటున్నారు ఈ రైతులు. వీరు చేస్తున్న ఈ వంగ సాగు విశిష్టత ఏంటంటే వరి చేలో వంగ సాగు చేయడం, అట్లాగే వంగ 10 నెలల పంట అని మంచి లాభాలను ఇస్తోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆసన మండలం కరుగూరుమెల్లి గ్రామంలోని ముచ్చల నాగేశ్వరరావు నా పేరు. వరి వ్యవసాయం పండిస్తూ ఉంటాం. ఆ వరి చేలో ఎప్పుడు వరి వేయటం వల్ల వరి సారవంతం తగ్గి దిగుబడి తగ్గటం వల్ల మేము వంగ, మిరప ఇటువంటి రకాలు కూడా వేయటం జరుగుతుంది. అందులో ఇప్పుడు నేను వంగ తోటనే వేయటం జరిగింది. వంగ తోట ఏ విధంగా వేయాలంటే అందులో మిరక చేను తీసుకుని వంగను వేసినట్లయితే మనం అధిక దిగుబడులను సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడు కూడా ఒకే రకమైన పంట వేస్తే చీడపీడలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మనం పంట మార్పిడి చేసుకుని ఈ రకాలని వేసుకున్నట్లయితే మనం రైతులు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. 2 ఎకరాల్లో వంగనే వేయటం జరిగింది. దానికి మేము నారుమడి వేసి దాన్ని నారు తీసి ఓడ్చడం జరిగింది. ఒక అడుక్కొచ్చి ఒక మొక్కనే నాటి అలాగ గజానికి 3 మొక్కలు చొప్పున మేము నాటడం జరిగింది. దానికి ఒక 15 రోజులు పోయిన తర్వాత ఫెర్టిలైజర్ వేయటం జరిగింది. దాని తర్వాత 20-25 రోజులు దాటిన తర్వాత పెస్టిసైడ్స్ రకాలు మొనోక్రోటోపాస్ లేకపోతే ఇటువంటి రకాలు అన్నిటిని మేము వాడి వంగనే అధిక దిగుబడిని రావడానికి, చీడపీడలను తట్టుకునే రకంగా చేయడానికి అవకాశం ఉంది. ఎకరాకు వచ్చి మనకు 4 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. అందులో 2 లక్షల రూపాయలు ఖర్చు అయిపోతుంది, ఒక 2 లక్షల రూపాయలు దిగుబడి వస్తుంది. దాన్ని మనం సొంత రైతు అయితే 2 లక్షల రూపాయలు వస్తుంది. అదే కౌలుకు తీసుకున్నట్లయితే ఎకరాకు ఒక 60,000 రూపాయలు ఒక భూ యజమానికి ఇవ్వాలి. ఈ వరి రకాల కంటే ఈ రకాలు మనం వేసుకున్నట్లయితే రైతుకి అధిక దిగుబడి వస్తుంది. గ్రామీణ జీవనం ఆర్థికంగా ఎదగాలంటే వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులపై ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధికంగా లాభాలు వచ్చేలా సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోవటం వల్ల
లాభాలు వస్తాయి. ముఖ్యంగా ట్రైబల్ విలేజ్ ప్రజలను వ్యవసాయం వైపు అది కూడా లాభసాటిగా ఉండేలా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్లోని చాలా ఏరియాల్లోని ట్రైబల్ ప్రజల్లో నూతన ఉత్సాహం వచ్చి కూరగాయల సాగుని చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. విశాఖ జిల్లాలోని ఎన్నో ట్రైబల్ ఏరియాలో కూరగాయలు, ఆకుకూరలని సాగు చేపట్టి లాభాల వైపు పయనిస్తూ ఉన్నారు. బ్రొకొలీ, క్యాబేజీ, ముల్లంగి, సొర, బీర, తర్బూజతో పాటు ఆకుకూరలను పండిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. కూరగాయల సాగుని స్టేకింగ్ విధానంలో పండిస్తూ ఉన్నారు ఇక్కడి రైతులు. స్టేకింగ్ విధానం అంటే అన్ని పంటలని ఒకేసారి ఒకే క్షేత్రంలో పండించడమే. ఇలా ట్రైబల్ ప్రాంత రైతులు కూరగాయల సాగులో మంచి లాభాలను పొందుతూ ఉండటం విశేషం.